నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా బీఎస్ఆర్ సెంటర్లో వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బాణాసంచి కాలుస్తూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. సుమారు 50 కేజీల కేక్ ను వైసీపీ నాయకులు, కార్యకర్తల నడుమ అంబరాన్నంటే సంబరాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఇంత భారీ ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గౌతమ్ రెడ్డి అభిమానులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాజకీయాలలో ఒక స్ఫూర్తిదాయకు ఉన్న పాత్ర మేకపాటి గౌతమ్ రెడ్డి అలుగుజాడల్లో నడవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. రాజకీయాలలో అనేక మంది సంపాదనే ధ్యేయంగా వస్తుంటారని, కానీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, ఆత్మకూరు ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్లు శ్రావణ్ కుమార్ రెడ్డి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, పెద్ద ప్రాంత ముద్దుబిడ్డ మేకపాటి వంశోద్ధారకుడు, మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బీఎస్ఆర్ సెంటర్ లో ఆత్మీయ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తుగా దీపారాధన చేసినందుకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రియతమ నాయకులు మేకపాతి గోటనరెడ్డి గారికి మీ అందరి తరపున, నా తరపున అందరికీ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మూరు నియోజకవర్గంలో 2014లో గెలిచి 2019లో అత్యధిక మెజార్టీ గెలిచి మంత్రి కావడం ఆత్మూరికి మన నియోజకవర్గంలో మనందరికీ అదృష్టం. మనకు మంచి నాయకుడి కింద పనిచేయటం, ఒక మంచి సత్పత్తులు కావాల్సిన నాయకుడి కింద పనిచేయడం మనకంత ఆనందంగా ఉంది. ఎంతో మంది నాయకులు వస్తుంటారు రాజకీయాల్లో, సంపాదన ధైర్యంగా ఉంటారు. అలాంటి నాయకులు పోకుండా మనకి మంచి స్ఫూర్తినిచ్చే నాయకులు అండగా ఉండి వాళ్ళ అడుగుదారిలో మనం నడవడం మనకి